మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ కవితాలోకం కార్యక్రమ వ్యాఖ్యాత రవీంద్ర మాట్లాడుతున్నానండి. అదేంటి రవీంద్ర ఈరోజు 10:30కి వచ్చారనుకుంటున్నానండి. మనం వచ్చామంటే ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. ఎప్పుడు స్పెషల్ స్పెషల్ కార్యక్రమాలు కాదండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలా కూడా మనం పాల్గొనాలి. అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ సమయంలో రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆ కార్యక్రమాన్ని చెప్పడానికి ముందుగా ఒక చిన్న విషయం అండి. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకు ఎంతోమంది పెద్దలు వారు పాల్గొంటున్నారు. వారి గురించి తెలియజేయడానికి ముందుగా, ఇది మీ అందరి కార్యక్రమము, మీ ఆత్మీయ కార్యక్రమము, కవితాలోక కార్యక్రమము, వ్యాఖ్యాత రవీంద్ర నిర్వహించే ప్రత్యేక కార్యక్రమము. మీ అందరి లోగిళ్లలోకి ప్రవేశించి మీపై ఆ స్వామి కరుణా కటాక్షాలు ప్రసరింప చేయాలనుకునేటటువంటి కార్యక్రమము ఈ ప్రత్యేక కార్యక్రమము. సంకల్ప బలం గట్టిగా ఉంటే మనం అనుకున్న కార్యక్రమాలు తప్పక సఫలీకృతం అవుతాయని మన పెద్దలు చెప్తుంటారు. గత 5 నెలలుగా నేను అనుకుంటున్నానండి, మన ఎన్ఆర్ఐ రేడియోలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ దేవాలయాలు ఉన్నటువంటి ధర్మకర్తలు, అధికారులు, అర్చకులతో కలిపి క్షేత్ర మహిమ అనే ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాను. సరసరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సమయానుకూలం లేకపోవడం వల్ల నిర్వహించలేకపోయాను. అది ఈరోపు అక్షర రూపం దాల్చేసి మన ఎన్ఆర్ఐ రేడియోలో ఈ క్షేత్ర మహిమ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమం మీ అందరి దీవెనతోటి, పెద్దల ఆశీస్సుతోటి, ఆ దైవాల దైవ సంకల్పంతో నిర్విఘ్నంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే అనేక బాలారెస్టాలను ఎదుర్కొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ దేవదేవుడి కృపతోటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను అనుకుంటున్నాను. ముఖ్యంగా కార్యక్రమంలోకి వస్తే, ఆ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నటువంటి పరమ పావనీయ క్షేత్రము మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, బ్రహ్మ ముహూర్తంలో ఈనాటికి కూడా సప్తఋషులు సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నది ఒక నానుడి. కృష్ణానది తీరాలో ఉన్న పంచ నరసింహ క్షేత్రంలో ఎంతో ప్రసిద్ధమైనది మన క్షేత్రం. అలాంటి క్షేత్రం యొక్క అనువంశిక ధర్మకర్త గారు చెన్నూరి మట్టపల్లి రావు గారు ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటుగా దేవాలయంలోని ముఖ్య అర్చకులు, మాకెంతో గురుతుల్యులు, శ్రీ పద్మనాభాచార్యులు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి మన ఎన్ఆర్ఐ యాజమాన్యం తరఫున, ఎన్ఐ ఆర్జేస్ లిజనర్స్ కాలర్స్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. సార్ నమస్కారం అండి. మట్టపల్లిరావు గారు నమస్కారం అండి. సార్ చాలా సంతోషం సార్, మీరు చాలా బిజీగా ఉంటారు దేవాలయ ధర్మకర్తగా. ఈ కరోనా సమయంలో ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని కూడా మీరు ఇంత సమయానికి కేటాయిస్తున్న సమయంలో మా కోసం ఈ కొద్ది అడగగానే ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అట్లాగే అయ్యా పద్మనాభాచార్యులు గారు, చెప్పండి. ధన్యవాదాలు సార్. స్వామివారి పక్కన ప్రతి నిత్యము ఉండే మీరు మీ యొక్క అమృత వాక్కులతోటి స్వామివారి గురించి, ప్రాసస్థాన గురించి ఈరోజు మన 99 దేశాల్లో వింటున్నటువంటి ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా స్వామివారి మహిమలను, క్షేత్ర పురాణాల గురించి తెలియపరచాలని కోరుకుంటారు సార్. ధన్యవాదాలు సార్. సార్ అట్లాగా ముందుగా అయ్యా అర్చకుల వారు అయినటువంటి మీతోటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు సార్. సార్ మీరు మేము అడగగానే మీకు ఎంత పని ఒత్తిడిందో మాకు తెలుసు. రాత్రి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్ సిగ్నల్ లేకుండా కూడా వేరే వారి ఫోన్ ద్వారా కూడా మీరు మాకు కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముందుగా మీరు దేవాలయ ప్రాశస్త స్థల పురాణం గురించి తెలియపరచాలని కోరుకుంటున్నారు సార్. తప్పకుండా తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమ హరి. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం ఋషనోముని వజ్రవాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దేవరాజదయాపాత్రం దేవత్యాగుణార్ణవం ఋగ్వాది పరిబ్రహ్మాణ్యం వందే శ్రీ ఋషనోముని. శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్తే భజే నైమిషమాగతం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఋషన సమహాగురవే నమ. ముందుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులందరికి కూడా స్వామివారి తరఫున మా తరఫున ఆశీర్వాదాలు, మంగళాశాసనలతో మొదలు పెడుతున్నాను. అలాగే స్వామివారు మొత్తం కూడా ఇక్కడ స్వయం వ్యక్తం అంటే కొండ గుహ అన్నమాట. స్వయం వ్యక్తం అంటే స్వయంగా వెలిసిన స్వామిని స్వయం వ్యక్తం అంటారు. కొండ గుహ మొత్తం కూడా స్వయంగా వెలిసినటువంటి గుహ.
అలానే గుహలో స్వామివారు భక్త ప్రహ్లాదుతోని స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. కుడి చేతుల మీదుగా చక్రం, ఎడం చేతిలో శంఖు, అలానే ఎడమ తొడ మీద భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని ప్రహ్లాద వరుడై లక్ష్మీనాథుడై వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు మొత్తం కూడా. ఆ తర్వాత స్వామివారు యోగాభ్యాసంలో ఉంటారు, సమాసనం అని కదా, సమాసనంలో ఉంటారు స్వామివారు. అలానే స్వామివారికి పై భాగంలో మొత్తం కూడా సహస్రపడలతోని ఆదిశేషుడు ఉంటాడు. సహస్రపడ అంటే 1000 పరిగలతోని చిన్న చిన్న పాములతోని పై దాకా సహస్రపడి విస్తరించి ఉంటుంది. అలానే స్వామివారికి ఎడమ భాగంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని, ఆమెకి ఎడమ భాగంలో చెంచులక్ష్మి అమ్మవారిని మానవుల ప్రతిష్టాపన కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వం అంటే శాంతి కొరకు. అలానే స్వామివారికి ఎడమ భాగంలో కృష్ణానదికి గుహామార్గం ఉంటుంది. ఇప్పటికీ ఆ గుహామార్గం గుండా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3:30-4 దగ్గర నుంచి 5:30 వరకు కూడా స్వామి దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి దగ్గరికి సప్తఋషులు దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మ రూపంతో అర్చనాదులు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది. నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి. అంటే నిదర్శనాలు అంటే ఇక్కడ పడుకున్న వాళ్ళకి గంటల చప్పుడు కానీ మహర్షాలు కృష్ణానదిలో స్నానం చేసి వచ్చేసి చేస్తున్నట్టుగా కొంతమంది భక్తులు, ఆ తర్వాత గంటల నాదం, ఆ తర్వాత శంఖానాదం, ఇవన్నీ కూడా ఇక్కడ పడుకున్న భక్తులు కనబడుతూ ఉంటాయి వాళ్ళ పూర్వజన సుకృతాన్ని బట్టి. అలానే స్వామివారికి కొన్ని వందల సంవత్సరాలతో ఇక్కడ భరద్వాజ మహాముని తపస్సు చేసుకొని సంపాదించి పెట్టినటువంటి దక్షిణావృత శంఖం ఉంటుంది. ఆ దక్షిణావృత శంఖం, ఆ దక్షిణావృత శంఖంతో ప్రతినిత్యం కూడా స్వామివారి మూలవర్లకి పంచామృతాలతోనే అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్ళతో పంచామృతాలతో పంచసూక్త విధానంగా, పంచసూక్తాలంటే పురు సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, ఇవన్నీ సూక్తాలు కూడా ఈ సూక్తాలతోని ప్రతినిత్యం కూడా స్వామివారికి తెల్లవారుజామున 5:30 దగ్గర నుంచి 6:30 వరకు పంచామృతాలతోని పంచామృతాలతో ప్రతినిత్యం కూడా వైఖానస ఆగర్మిత్య అంటే వైఖానసం అంటే ఎక్కడ అంటే ఈ సంప్రదాయం జరిగేది తిరుమల మహాక్షేత్రం ఉంది కదా, కలియుగ క్షేత్రం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏ ఆగమరీత్య వైఖానస ఆగమరీత్య జరుగుతున్నదో అటువంటి ఆగమరీత్య కూడా ఇక్కడ ప్రతినిత్యం కూడా అర్చనాదుని కూడా ఈ స్వామివారికి అలానే ఆ ఆగమరీత్య వైఖానస ఆగమరీత్య ప్రతినిత్యం కూడా పంచామృతాలతో ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత సుమారు 1100 సంవత్సరాల క్రితం పూర్వం సంగణ గ్రామం, కృష్ణ దాటితే రే గ్రామం, ఆ గ్రామాన్ని పరిపాలించినటువంటి అనుమల మాచిరెడ్డి ప్రభు యొక్క స్వామి స్వప్నంలో కనిపించి స్వామివారు నా ఎదురుగా ఆరచెట్టు ఉంటుంది, ఆరచెట్టు మీద గరుడ పక్షి ఉంటుంది, అది మిమ్మల్ని చూడంగానే పశ్చిమ నుంచి తూర్పు లేచిపోతుందని చెప్పగా స్వామివారు వచ్చేసి అదే మాచిరెడ్డి ప్రభువులు వచ్చేసి స్వామివారి ఎదురుగా వచ్చిన తర్వాత స్వామివారికి ఆ గరుడ పక్షి కనపడటం, ఆరచెట్టు కనపడడం, ఆ ఆరచెట్టు మీద గరుడ పక్షి ఉండడం, ఆ గరుడ పక్షి పశ్చిమ నుంచి తూర్పు లేచిపోవడం, అక్కడి నుంచి 10 గజాల దూరం నా ద్వారాన్ని తిలిపించమని చెప్పగా అలానే మాచిరెడ్డి ప్రభువులు ఆ ద్వారాన్ని ఎప్పుడైతే తొలగించారో స్వామివారి లోపల మన నవసాల గ్రామాలు, ఆ తర్వాత దక్షిణావర సంఖ్యంతో అలానే ప్రత్యక్షమైపోయినారు. ఎప్పుడైతే ఆ స్వామివారు అలా కనిపించాడో అప్పటి నుంచి కూడా విశేషంగా ఇక్కడ ఏంటంటే ఎంత తులసున్నా ఎన్ని పుష్పాలున్నా కూడా ఆర చెట్టు గుర్తు చెప్పాడు కాబట్టి ఆర పత్రితోనే విశేషంగా అర్చింపబడుతుంది స్వామివారికి. అలానే ఆ ఆరపత్రి యొక్క వైశిష్టం ఏంటంటే ఆ ఆర చెట్టు కొన్ని దూరాల కొంత 100 మీటర్ల వరకు కూడా ఎటువంటి పిడుగుపాటు పడ్డా కూడా ఆ ఆర చెట్టుకి ఏం కాదు, అక్కడ ఉన్నటువంటి మనుషులకు కూడా ఏం కాదు, అటువంటి వైశిష్టం ఉంది ఆర చెట్టుకి. ఆ ఆర చెట్టును కనుక మెడలో ధరించినట్టయితే ఆర చెట్టు యొక్క పత్రిని దగ్గర ఉంచుకున్నట్టయితే దుస్వప్నాలు కానీ ఆ తర్వాత అనారోగ్యంగా ఉన్నటువంటి ఆరోగ్యం చేకూరటం, దుష్టగ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ దుష్టగ్రహాల నుంచి విముక్తి పొందడం కూడా జరుగుతుంది. అటువంటి ఆరపత్రితోనే స్వామివారికి విశేషంగా అర్చింపబడుతుంది. ఆ తర్వాత స్వామివారికి కొన్ని 100 సంవత్సరాల పూర్వం అర్చకుల యొక్క భూమిలో ఉత్సవమూర్తులు దొరికినాయి. ఆ ఉత్సవమూర్తులు ఇప్పటికి కూడా ప్రత్యేక ఆరాధన చేస్తూ ఆ తర్వాత నిత్య కళ్యాణం, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత ఆర్జన సేవలన్నీ కూడా ఆ మూర్తికే జరుగుతుంటాయి. ఆ తర్వాత స్వామివారికి ఆ పక్కన కుడి భాగంలో ఈ మూర్తులు ఉంటాయి మన కౌతవ మూర్తులు, ఈ పంచామృతాలతోనే ప్రతిష్టం కూడా ఆ స్వామివారికి విశేషంగా అర్చింపబడుతుంటుంది. ఆ తర్వాత కృష్ణానది తెలినటువంటి పంచనార్ స్వక్షేత్రాల్లో మట్టపల్లి ఒకటి, వాడపల్లి,
చేతవరం, వేదాద్రి, మంగళగిరి ఇవన్నీ కూడా పంచనాత్మక క్షేత్రాలు అంటారు. అలానే 98లో, ఆ తర్వాత 2008లో, ఆ 2009లో కృష్ణానది పొంగి విశేషంగా స్వామివారి పాదాలు సేవించి ఇక్కడ పావనం వేసిందని ఇక్కడ చరిత్ర. మొన్న కూడా 2019లో ఆ స్వామివారి కంఠం వరకు మొత్తం స్వామివారి మొత్తం గుహ మొత్తం కూడా మునిగిపోయింది, తర్వాత దేవాలయం మొత్తం కూడా మునిగిపోయింది. అవన్నీ కూడా మీరు యూట్యూబ్ లోనే చూసుంటారు. అలానే స్వామివారికి విశేష కైంకర్యాలన్నీ కూడా, స్వామివారికి విశేషంగా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు అంటే స్వాది నక్షత్రంతో కూడుకున్నటువంటి చతుర్దశి రోజు స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు, 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానికంటే పూర్వం 3 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత విశేషంగా ఇక్కడ ఏంటంటే అంటే ఆ 9 రోజులు కూడా విశేషంగా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. అలానే ఈ లక్షల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులందరికి కూడా విశేషంగా అన్నదానం జరుగుతుంది. అన్నదానం ఎందుకు జరుగుతుంది అంటే కాశీలో ఉన్నటువంటి ఆ దక్షిణావర్త సంఖ్య ఉండబట్టి అక్కడ కాశీలో జరుగుతుంది. మళ్ళా ఇక్కడ ఆ దక్షిణావర్త సంఖ్య ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా విశేషంగా అన్ని కులాల క్షేత్రాలు ఉంటాయి. అన్ని కులాల క్షేత్రాలు ఉన్నా కూడా విశేషంగా ఇక్కడ ఏంటంటే అంటే బ్రాహ్మణ యొక్క అన్నదాన సత్రం, ఆర్యవైశ్యుల అన్నదాన సత్రం, సోదరేశ యొక్క అన్నదాన సత్రం, అలానే రెడ్డి యొక్క అన్నదాన సత్రం ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతుంటాయి. నిరంతరం అంటే ఎన్ని ఎంతమంది రోజుకి వచ్చినా కూడా వాళ్ళు ఒక గంట ముందు చెబుతారు, పెడుతూ ఉంటారు. అలానే సజన్మ కులాల అన్ని క్షేత్ర అన్ని కులాల యొక్క సత్రాలు ఉన్నాయి. కానీ వాళ్ళు విశేషంగా ఏంటంటే ముక్కోటికి, తొలి ఏకాదశికి, తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు కూడా అందరికీ 9 రోజుల్లో కూడా ఎంతమందికి వస్తే అంతమంది కూడా విశేషంగా అన్నదానం జరుగుతుంటుంది. ఇక్కడ స్వామివారికి విశేషంగా ఇక్కడ ఏంటి అంటే అన్నాలయాన్ని పేరు కూడా ఉంది. ఎందుకంటే అన్నాలయం అంటే ఎంతమందికి వచ్చినా కూడా నిరంతరంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ స్వామివారికి అన్నాలయాన్ని పేరు కూడా ఉంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మా దగ్గరికి వస్తుంటారు. అలానే స్వామివారిని ఇక్కడ సేవించినట్లయితే కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని ఒక్కసారి ముక్కుబడి చేసుకున్నట్లయితే, స్వామివారిని చూసినట్లయితే పూర్వజన్మలు చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ తర్వాత ఇక్కడ విశేషంగా ఇక్కడ ఏంటి అంటే 11 రోజుల నుండి ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి సంతాన బాధ కానీ సంతాన అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగరీత్యా కానీ, ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే చూస్తారు వాటిని గృహఛిద్రాలు అంటారు, అటువంటివి కూడా సమస్య పోతాయని ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర. అలానే ఇక్కడ ఎంతో మంది సపోర్టర్లు ఇక్కడ తపస్సు దారి చేసి పోచారు. వారిలో ముఖ్యంగా మన కేశవ తీర్థ స్వామివారు, ఆయన కూడా ఎంతో తపస్సు చేసి స్వామివారికి దార పోశారు. అలానే ముక్కూరు లక్ష్మీ స్వామాచార్య గారని ఆయన ప్రసిద్ధ నృసింహ భక్తులు. భారతదేశంలో ఎన్ని నృసింహ క్షేత్రాలు ఉన్నాయో అన్ని నృసింహ క్షేత్రాల్లో కూడా యజ్ఞాలు చేస్తూ, కానీ ఇక్కడ విశేషంగా యజ్ఞాలు బాగా చేశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మెడ్రాస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండటానికి అన్ని వసతులు ఉన్నాయి. తర్వాత అర్చకుల సహకారం ఉంది. ఆ తర్వాత అనువంశీయులైనటువంటి చెన్నూరి నరసింహారావు గారి పుత్రులైనటువంటి విజయకుమార్ గారు, తర్వాత మట్టపల్లిరావు గారి యొక్క సహకారంతో ఎన్నో యజ్ఞయాగాలను కూడా స్వామివారు ఇక్కడ చేశారు. ఆయన స్వామివారు ఒక 10 సంవత్సరాల నుండి పరమపరించి వారి సుపుత్రులైనటువంటి రమేష్ గారు కూడా భారతదేశంలో ఎన్ని నృసింహ క్షేత్రాలు ఉన్నాయో అన్ని నృసింహ క్షేత్రాల్లో యజ్ఞాలు చేస్తున్నారు. మెడ్రాస్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు. అలానే ఆ రమేష్ గారు ఇప్పుడు మెడ్రాస్ లో ఉన్నారు, వారిని కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్షేత్రాభివృద్ధికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సహకారాన్ని అందిస్తూ మీరందరూ కూడా ఉదాహరణ జీవించాల్సిందిగా కోరుతున్నాం. ఓం మట్టపల్లి నివాసాయ మధురానంద రూపిణే మహాయజ్ఞ స్వరూపాయ శ్రీను సింహాయ మంగళం కృష్ణవేణీ తటస్థాయ సర్వాభ్యష్ట ప్రభాయిరే ప్రహ్లాద ప్రియ రూపాయ శ్రీను సింహాయ మంగళం గర్గస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మరే సర్వారిష్ట వినాశాయ శ్రీను సింహాయ మంగళం ఋగ్యజుస్వామ రూపాయ మంత్రారూఢాయ ధీమదే త్రితారాంకల్పవృక్షాయ శ్రీను సింహాయ మంగళం గుహాశయాయ గుహ్యాయ గుహ్య విద్యాస్వరూపిణే గుహరాంతే విహారాయ శ్రీను సింహాయ మంగళం శ్రీవల్యద్రవజస్థాయ నృయే ముదురాయ సుఖప్రదాయ దేవాయ శ్రీను సింహాయ మంగళం తాపనీయ రహస్యాయ తాపత్రయ వినాశనే రతానాం పారిజాతాయ శ్రీను సింహాయ మంగళం రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేష వినాశనే మట్టమల నివాసాయ శ్రీను సింహాయ మంగళం ముక్కోరు సింహదాసేన ప్రోక్తం మంగళమద్భుతం ఎప్పుడే శ్రద్ధయా భక్త్యా సర్వపాపే ప్రవృత్తి. ఈ మంగళాష్టకాన్ని ప్రతినిత్యం కూడా స్వామివారు చెప్పినట్టుగా
11 రోజులు 11 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 11 సార్లు చదువుకునేటువంటి ఎటువంటి ఇటు బాధలైనా కూడా పటాపంచలైపోతాయి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి విదేశంధులు కూడా ఈ యొక్క మంగళాష్టకాన్ని సరి హరించవలసిందిగా కోరుతున్నాం. అలానే నేను ప్రత్యేకంగా స్వామివారిని కోరుకునేదంటే ఈ కరోనా బాధ నుండి ఎంత తొందరగా విముక్తి చేస్తే మనందరం కూడా అంత సంతోషంగా ఉంటామని ఆ మనసారా ఆ మఠపల్లి లక్ష్మీ స్వామిని ప్రార్థిస్తూ శుభం పోయారు. ప్రత్య ప్రయాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేశాః ఓ బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాస్మస్తా సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు విశ్వ కళ్యాణ సిద్ధిరస్తు శుభం పోయారు. అయ్యా నమస్కారం అండి. నమస్తే అయ్యా. అట్లాగే పద్మనాభాచార్యులు ఒక్క 2 నిమిషాలు అండి. దాంతో పాటు మనము అక్కడ ఆంజనేయ స్వామి గురి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే మంచిది అని చెప్పి ఒక సంఖ్యా ప్రకారంగా కొన్ని చెప్తారు, వాటి గురించి కూడా వివరించాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి మనకు ఇప్పుడంటే మనకు విమాన శిఖరానికి ప్రదర్శన చేయడానికి దేవస్థానం వాళ్ళు పూనుకొని ఇప్పుడు ప్రదర్శన చేయడానికి గిరి ప్రదర్శన చేయడానికి ఇప్పుడు సంకల్పించి ఆ గిరి ప్రదర్శనాన్ని పూర్తి చేశారు. అంతకు ముందు కూడా కొన్ని 100 సంవత్సరాలు కూడా క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ మహాశక్తివంతుడు. అక్కడ అంతకుముందు విమాన శిఖరానికి చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామికే 32 ప్రదర్శనాలు కానీ అంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళు 40 సంవత్సరాల 50 సంవత్సరాల పూర్వవాళ్ళు కూడా 41 రోజులు అంటే మండలం అంటే 40 రోజులు 41 రోజు ఇక్కడ ప్రదర్శన కృష్ణానది స్నానంలో స్నానం చేసి తడిబట్టలతో తడిబట్టలు అంటే నీరు గారకుండా పిండుకొని 108 ప్రదర్శనాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే చేసేవాళ్ళు. కొన్ని 100 మంది కూడా తిరగడానికి కూడా ఖాళీ లేకుండా క్షేత్రపాలన చుట్టూ తిరిగినట్టయితే తిరిగే వాళ్ళప్పుడు దాన్ని పోయి అర్ధమండలం చేశారు సౌలభ్యం కోసం. ఆ తర్వాత ఇప్పుడు 11 రోజులు చేస్తున్నారు. 11 రోజులు కూడా 33 పూట్ల కూడా కృష్ణానదిలో స్నానం చేసి మంచిగా తలారా స్నానం చేసి తడిబట్టలు కట్టుకొని మరి నేను చెప్పినటువంటి మంగళాష్టకాన్ని చదువుకుంటూ 32 ప్రదర్శనాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసేటంటే ఎటువంటి ఈది బాలు కానీ ఉద్యోగరీత్యా బాలు కానీ సంతాన రీత్యా బాలు కానీ ఏ రీత్యా కూడా బాధలు ఉన్నటువంటి కూడా అటువంటి పటాపంచలే స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. అదే విధంగా వరదలు వచ్చినప్పుడు స్వామివారికి కైంకర్యాలు చేయడానికి వీలుగాని సమయంలో ఎక్కడ చేస్తారండి కైంకర్యాలు? కైంకర్యాలు మేము కంఠం వరకు వచ్చేంత వరకు కూడా మేము దీపారాధన దిశ మీద పెట్టుకొని స్వామివారి పైన పీఠం మీద ఒక గూడు ఉండేది. ఆ గూడులో ప్రత్యక్షం కూడా ఆ అఖండం విచ్ఛిన్నం కాకుండా అఖాన్ని సంరక్షిస్తూ మేము మాకందరికి కూడా అర్చకులందరికి కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నాం కాబట్టి అందరికి కూడా ఈత వచ్చు. ఆ ఈత కొట్టు కంఠం వరకు వచ్చినా కూడా మేము ఈత కొట్టుకుంటూ ఒక పూట నివేదన పెట్టేసి తర్వాత అట్లా చేసాం. తర్వాత ఆ దేవస్థానం మన స్వామివారు మొత్తం కూడా మునిగిపోయినాడు. అంతకుముందు 98 వచ్చినప్పుడు తర్వాత 2008 వచ్చినప్పుడు కంఠం వరకు వచ్చి ఆగింది ఏది కృష్ణానది ప్రవాహం. కానీ మొన్న కూడా అటనే వచ్చి ఆగుతుందేమో అనుకున్నాం. కానీ పులిచిత్ర బ్యాక్ వాటర్ వల్ల స్వామివారి ముడటయం కాకుండా గర్భాలయం తర్వాత అంతరాలయం పైన మొత్తం విమాన శిఖరం మొత్తం కూడా తాను సగానికి పై లెవెల్ కు వచ్చేసింది. అంటే మీరు చూసేటటువంటి ఈ గర్భ మన ధ్వజస్తంభం సగానికి వచ్చేసింది. అటువంటిప్పుడు మేము కూడా ఈత కొట్టుకొని పోయినా కూడా మేము కూడా మా అసలు లోపలికి పోతే గాలాడు ఈత కొట్టుకొని పోయినా కూడా మేము కూడా ఆగలేం కాబట్టి అప్పుడు పైన విమాన శిఖరానికి ఆరాధన చేస్తూ ఈ ఉత్సవమూర్తులు సాలగ్రామాలు ఇవన్నీ కూడా తీసుకొని పైన మెడ్రాస్ సత్రంలో ఉన్నటువంటి పీఠంలో పెట్టి అక్కడ కూడా ఆ 15 రోజులు నిత్య కైంకర్యాలని కూడా స్వామివారికి విచ్ఛిన్నం కాకుండా యథావిధిగా నిర్వర్తించాం. తర్వాత వైకాంసక ప్రక్రియ తర్వాత మా ఆస్థాన యాజ్ఞ బుర్ర వాసుదేవాచార్య గారి సమస్యలో మా అర్చకుల సమస్యలో కూడా అందరూ మహాసంప్రోషణ నిర్వర్తించి తర్వాత యథావిధిగా నిత్య కైంకర్యాలని కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం సార్. నిజంగా చెప్పాలంటే గతంలో మన చివరిసారిగా వరదలు వచ్చినప్పుడు మీతో పాటు కూడా నేను మా ఎన్ఆర్ఐ రేడియో ద్వారా అక్కడ ఉండేసి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు అక్కడ కూడా నేను మీతో మాట్లాడటం జరిగిందండి. చాలా సంతోషం సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అదే విధంగా ఏంటంటే ఈసారి మీరు చేసేటప్పుడు ఏంటంటే కరోనా విముక్తి నుంచి మనం అందరం కూడా బయటపడిన తర్వాత దేవాలయ పూర్వంలో ఉన్నటువంటి చరిత్ర, ఇప్పుడు జరిగేటువంటి చరిత్ర, తర్వాత క్షేత్ర మహిమ, క్షేత్రం యొక్క ప్రాశస్త్యం, తర్వాత క్షేత్రం యొక్క దృశ్యాలు, కృష్ణానది దృశ్యాలు ఇవన్నీ కూడా చిత్రీకరిస్తూ తది మా అర్చకులందరితో కూడా మనం మంచిగా సంభాషణ చేసుకుందాం. అయ్యా ఖచ్చితంగా అయ్యా, ఖచ్చితంగా మా జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము టీవీ ద్వారా మేము ఖచ్చితంగా చేస్తామండి. కరోనా మన భారతదేశం నుంచి కొద్ది రోజులు వెళ్ళిపోద్ది. మీరు అన్నట్టుగా మీరందరూ పెద్దల ఆశీర్వాద పూజా ఫలితాల ద్వారా
ఖచ్చితంగా జరుగుద్ది. దాని తర్వాత తొలి కార్యక్రమము మన దేవస్థానం ద్వారానే చేస్తామండి. చాలా ధన్యవాదాలు సార్. అట్లాగే ఒక మీతో ఒక చిన్న విషయం సార్, ఆర చెట్టు గురించి మీరు చెప్పారు. ఆర చెట్టు గురించి ఎక్కడా లేదు కదా సార్, మన ఒక్క దేవాలయం కానీ ఉన్నది అన్నట్టుగా నాకు చాలా మంది పెద్దలు చెప్తున్నారు. మన మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో మన అడవిలోనే దొరుకుతుంది. అవునండి, అంత వైశిష్టండి. ఆ ఆర చెట్టు కూడా దాదాపు ఆ చెక్కే మనిషికి వాడికి 90 ఏళ్ళు ఉంటాయి. అవునండి, ఆ లంబాడి నాయకుడు అతను చిన్నతనం నుంచి కూడా ఇక్కడే ఉండేవాడు. మొన్నటి దాకా కూడా ఈ సౌకర్యం లేనప్పుడు వాడు నెత్తి మీద నూనె డబ్బా అఖండం కోసం, దీపారాణి కోసం నెత్తి మీద డబ్బా పెట్టుకుని హుజూర్ నగర్ నుంచి నడిచి వచ్చేవాడు. ఇప్పటికీ అతను ఆ నాయకున్నాడు, బతికే ఉన్నాడు. మంచిగా వాడికి కూడా మంచిగా ఆరోగ్యం చేకూరాలని మనం అందరం కూడా మనసారా ప్రార్థిద్దాం. సంతోషం సార్, ధన్యవాదాలు సార్. అయ్యా ధర్మకర్త గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం స్వామి. చాలా సంతోషం స్వామి, మీతోటి మాట్లాడే అవకాశం మాకు ఈ విధంగా దొరికింది. చాలా ధన్యవాదాలు సార్. అదే విధంగా మీకు అన్నీ తెలుసు, సర్వాంతరయామి మీరు. ఇంత కరోనా సమయంలో మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దైవపరంగా కార్యక్రమాలు, మీ యొక్క కుటుంబ పరంగా కూడా ప్రతినిత్యం కూడా సమాజ సేవ కొరకు మీరు పాటుపడుతున్న వ్యక్తులు మీరు, చెన్నూరు వారసులు మీరు. ఈరోజు మట్టపల్లి క్షేత్ర ధర్మకర్తగా, అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. మా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరి తరపున కూడా మీకు సహస్ర నమస్కారాలతోటి మీ యొక్క కొన్ని విషయాలు మీరు తెలియపరచాలని కోరుకుంటాను సార్. తప్పకుండా స్వామి, చెప్పండి. మన ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటి క్షేత్రము మన మట్టపల్లి క్షేత్రం, మనందరికీ తెలిసిన విషయము. ఎన్నో తరాలుగా మీరు అందరూ కూడా స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నవారు మీరు. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది క్షేత్రంలో. ఇప్పుడు క్షేత్రాన్ని సందర్శించాలంటే ఉన్న మార్గాలు తెలియపరచగలరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం కూడా మట్టపల్లి క్షేత్రానికి వస్తుంటారు. అలా రావడానికి రవాణా మార్గాలు ఏవి విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి అనేది విషయాలు కొన్ని తెలియపరచగలరు సార్. అట్లాగే వసతుల గురించి కూడా చెప్పాలని కోరుకుంటున్నా. తప్పకుండా. ఇక్కడ మనం ఓ పాత నల్లగొండ జిల్లా ఈ మట్టపల్లి క్షేత్రం, ఇప్పుడు కొత్తగా బైఫర్కేషన్ లో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రం. ఈ యొక్క క్షేత్రం రవాణా సౌకర్యాలు రావడానికి హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్లు, మీకు కోదాడ నుంచి 40 కిలోమీటర్లు, హుజూర్ నగర్ 15 కిలోమీటర్లు, హుజూర్ నగర్ నుంచి 25 కిలోమీటర్లు మట్టపల్లి రావచ్చు ఈ మార్గం గుండా మెయిన్ హైవే నుంచి. రెండోది మార్గం ఇప్పుడు కొత్తగా నూతనంగా మనకు హలో చెప్పండి అయ్యా మట్టపల్లి రావు గారు మ్యూట్లో పడ్డారు సార్. ఓకే సార్. హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్లగొండ మిరియాలగూడ మీదుగా వచ్చిన తర్వాత వాడపల్లి నుంచి బిట్టి దాటిన తర్వాత దాచేపల్లి అని 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 12 కిలోమీటర్ల నుంచి మీరు కృష్ణానది ఒక 12 కిలోమీటర్లు కనుక కృష్ణా వైపు వచ్చేస్తే దాచేపల్లి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అయ్యా హలో ఓకే అండి చెప్పండి సార్. మ్యూట్లో వచ్చింది సార్ మీది. కొత్తగా నూతనంగా అక్కడ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇంకా వాళ్ళు అఫీషియల్ గా ఇంకా గవర్నమెంట్ నుంచి ఓపెన్ చేయలేదు, అయినా కూడా మనకు అన్అఫీషియల్ గా నడుస్తూనే ఉన్నాయి బ్రిడ్జి నుంచి. అక్కడ దాచేపల్లి ఆంధ్ర ప్రాంతం నుంచి హలో సార్ అది అయ్యా మీరు చెప్తారండి పద్మనాభాచార్యులు గారు. రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాక చెన్నై నుంచి భక్తులు ఇప్పుడు మనకు దాచేపల్లి రైల్వే స్టేషన్ కి మెడ్రాస్ నుంచి చెన్నై నుంచి కూడా దాచేపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి 15 కిలోమీటర్లలోనే మన దేవాలయం దగ్గరికి రావచ్చు. ఇప్పుడున్న కొత్త ప్రాంతం ఇదో గతంలో మనకు చెన్నై నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇట్లా కోదాడ మార్గం గుండా వచ్చేది. ఇప్పుడు అది లేకుండా దాచేపల్లి వరకు డైరెక్ట్ గా వచ్చేసి అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశం సదావకాశం ఉంది ఇక్కడికి. ఇంకా ఈ యొక్క దేవాలయం మొదటి నుంచి కూడా ఇప్పుడు రవాణా సౌకర్యాలు అంటే మొదటి నుంచి కూడా హుజూర్ నగర్ నుంచి ఒక చోటే ఉండేను. ఇప్పుడు అట్లా కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా రవాణా సౌకర్యం విరివిగా ఉంది. అనేక రకమైన బస్సులు, వెహికల్స్, తర్వాత ఆటోలు, అన్ని రకాలైన మార్గ సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు మనకు జగ్గయ్యపేట నుంచి ఇప్పుడు రైల్వే, ఇది ప్రస్తుతం గూడ్స్ రైలు నడుస్తూ ఉంది ఇక్కడికి ఫ్యాక్టరీలకి. త్వరలో కూడా అక్కడి నుంచి ఆ రైలు మార్గం కూడా త్వరలో కూడా గూడ్స్ మార్గం కాకుండా
ప్యాసింజర్ రైల్స్ కూడా దగ్గర మన మఠంపల్లి దగ్గరలో వేస్తే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే మనం 5-6 కిలోమీటర్ మఠపల్లి క్షేత్రానికి చేరుకోవచ్చు. మఠంపల్లి దగ్గర నుంచి సుమారుగా దగ్గరలో రావచ్చు. అన్ని అనేకమైన రవాణా సౌకర్యాలు ఈ యొక్క క్షేత్రానికి ఉన్నాయి. గతంలో ఇలాంటి సౌకర్యాలు లేక ఈ దేవాలయం కృష్ణానది తీరంలో ఉన్న ప్రాశస్త్యంలో కృష్ణానదిలో ప్రముఖ క్షేత్రం కాబట్టి మన నల్గొండ జిల్లాలోనే రెండో వేదాద్రిగా విరజిల్లుతుంది. పాత నల్గొండ జిల్లాలో రెండో వేదాద్రిగా విరజిల్లుతున్న స్వయంభక్తమైన దేవాలయం వేదాద్రి. ఆ దేవాలయం తర్వాత మన మట్టపల్లి క్షేత్రం రెండో క్షేత్రంగా విరజిల్లుతుందండి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఇక్కడ అనేక రకమైన అన్నదాన సత్రాలు ఉన్నాయి. సుమారుగా ఒక 23 ఎకరాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దేవాలయం యొక్క భూమి ఏదైతే ఉందో దాన్ని అనేక రకమైన సత్రాలకి, కమ్యూనిటీ సత్రాలకి మేము ఇచ్చాము. ఆ యొక్క సత్రాల ద్వారా మా ఉద్దేశం ఏంటంటే గతంలో శ్రీశైలం ఎలా అయితే అభివృద్ధి చెందిందో ఆ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న శ్రీశైలంలో ఎట్లయితే ప్రాంతంలో దేవాలయ భూములు ఇచ్చి వాళ్ళు కమ్యూనిటీ సత్రాలు ఏర్పాటు చేశారు, అదే రకంగా ఇక్కడ కమ్యూనిటీ సత్రాలు వివిధ కులాల సత్రాలను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అటానమస్ బాడీస్ వాళ్ళే ఏర్పాటు చేసి ఆ యొక్క బాడీస్ మీద వాళ్ళు వచ్చే యొక్క భక్తులకి వసతి సౌకర్యం కల్పిస్తూ వాళ్ళు దేవాలయానికి మంచిగా వచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వాళ్ళ యొక్క సత్రాల్లో అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. అన్నదాన సత్రాల్లో భోజన వసతులు, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్స్, రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ప్రతి నిత్యం కూడా నిత్యాన్నదాన సత్రాలు నడుస్తుంటాయండి. అక్కడికి మేము నిత్యంగా నడిచే బ్రాహ్మణ అన్నసత్రము, తర్వాత వైశ్య అన్న సత్రము, రెండి అన్న సత్రము, కమ్మాన సత్రము నిత్యాన్నదాన సత్రం ఉంటాయి. మిగతా సత్రాలు కూడా అన్నిటి కూడా జాగలు ఇచ్చాం. అవి కూడా నిత్యాన్న సత్రాలుగా త్వరలో లైన్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఓన్లీ వైశాఖ మాసం మనం చతుర్దశి రోజున, తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున పర్వటి దినాల్లో ఈ యొక్క సత్రాలను నిర్వహిస్తుంటారు. ఈ యొక్క సత్రాలు ఏదైతే ఉన్నాయో కమ్యూనిటీ పరంగా డెవలప్ అయితే మొత్తం ఈ యొక్క దేవాలయం డెవలప్ అవుతుంది. మొత్తం దేవాలయమే డెవలప్ చేయాలంటే కష్టం కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ సత్రాలు వేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ భక్తులు అందరూ కూడా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సౌకర్యాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ముందు దేవస్థానం మొత్తం మనకున్న భూమిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ 23 ఎకరాలు 22 సత్రాలకు మేము ఇచ్చామండి. అవి ఆ యొక్క సత్రాల నుంచి వచ్చే యొక్క వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు సత్రాలే మెయింటైన్ చేసుకుంటూ మా దేవాలయ అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారండి. చాలా సంతోషం సార్. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా నేను విన్న నానుడండి, మనకి ఎక్కడ ఏ సౌకర్యం దొరకకుండా మట్టపల్లి దొరికిపోతే మాత్రం వసతి అన్ని విధాలుగా దొరుకుతుంది అన్నమాట. మొదటి నుంచి కూడా మనం రవాణా సౌకర్యం సరిగా లేని సమయంలో కూడా విన్న మాట అండి ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అయ్యా వసతి కాకుండా భోజనం కూడా, అదేనండి, అదే భోజనం కూడా సార్. అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా ఏ సమయంలో వెళ్ళినా కూడా అక్కడ అర్ధాకలితో ఎవరు పండుకోరు. ఆ లక్ష్మీ నరసింహుడు ఎవరిని కూడా అర్ధాకలితో ఉంచడం అన్నమాట. ప్రతి నిత్యం కూడా మనం వింటున్నమాట అండి. నిజంగా ప్రతి సత్రంలో కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఏమన్నా ఈ కుల సత్రంలో కూడా అండి, కొన్ని రోజుల్లో మాత్రమే ప్రత్యేకంగా ఆ కులం వారికి పెడతారు, కానీ కళ్యాణం ఎప్పుడు మిగతా సమయంలో అన్ని కులాల వారికి కూడా అందరూ పెడతారు అన్నమాట కూడా నేను విన్నానండి. తొలి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం ఎప్పుడు, అన్ని కులాల వారికి కూడా వచ్చిన భక్తులందరికి కూడా అక్కడ అన్నదానం చేస్తారన్నమాట నేను విన్నానండి. అవునవును, పుష్కరాలప్పుడు కూడా అన్ని కులాల వారికి, పుష్కరాలప్పుడు దాదాపుగా భారతదేశంలో కృష్ణానది పుష్కరాలు వచ్చినప్పుడు అగ్రంగా వచ్చేది మట్టపల్లి క్షేత్రానికి అన్నమాట మనకు అందరికి తెలిసిన విషయం అండి. అవును, ఇది కాక కూడా మన దేవాలయం తరపున నిత్యాన్నదానం స్టార్ట్ చేశామండి. అది ప్రస్తుతం ప్రతిరోజు కూడా 30 మందికి పడతాం. ఇప్పుడు అది ఆల్రెడీ 60 మందికి అప్లికేట్ చేశాం. ఇప్పుడు ప్రతిరోజు కూడా 60 మందికి వాళ్ళు 11 నుంచి ఎవరైతే వస్తారో, భక్తులు ఎవరైతే వస్తారో, క్యూ లైన్లు ఉంటారో, వాళ్ళకి 60 మందికి టికెట్స్ ఇచ్చేసి వాళ్ళు నిత్యాన్నదానం నడుస్తుంది. ఇదంతా కూడా భక్తుల సౌకర్యం కోసం మనం ఏది, మిగతా సత్రాలు వాళ్ళు లేని సత్రాలు ఏవైతే ఉంటాయి వాళ్ళు కూడా ఎవరైనా అన్ని సత్రాలు వాళ్ళు వచ్చి కూడా టికెట్లు తీసుకుని మనకు భోజనం వసతి ఉంటుంది. వాళ్ళకి ఎంతమందికి టికెట్ ఇస్తాం అంతమందికి భోజనం వస్తుంది. దీనికి వేరే సపరేట్గా డోనర్స్ నుంచి తీసుకుని దానికి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసి దాని మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాని యొక్క ఇంట్రెస్ట్ మీద నడపాలనేది మా యొక్క దేవాలయం యొక్క మా యొక్క ఉద్దేశం అండి. అయితే అట్లనే నిత్య కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం నిత్యం ప్రతిరోజు కూడా కళ్యాణం ఎప్పుడు కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి జరిగేది. ఇదివరకు కళ్యాణం, ఇదివరకు మాస కళ్యాణం స్వాతి నక్షత్రంలో ఉండేది. ఇప్పుడు అది కాకుండా నిత్యంగా కూడా కళ్యాణం ఉంటుంది. నిత్య కళ్యాణం అంటే ఒక 1000 పదాలు కడితే అప్పటికప్పుడు వాళ్ళు కూర్చొని నిత్య కళ్యాణం చేయొచ్చు. తర్వాత 4000 పదాలు కడితే ఆ 4000 పదాలు సంవత్సరానికి ఒకసారి, సుమారుగా 10 సంవత్సరాల వరకు వాళ్ళకు ఉంటుందండి. 4000 పదాలు కడితే 10 సంవత్సరాల వరకు వాళ్ళకి అక్కడ ఒక కళ్యాణం, ఆ రోజున ఉన్నది కళ్యాణం అనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ముందు వాళ్ళు వచ్చి కూర్చొని చేయొచ్చు.
12,116 పడితే సంవత్సరంలో ఎప్పుడైనా కూర్చోవచ్చు వాళ్ళ ఇష్టం, కూర్చొని వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కళ్యాణం చేయొచ్చు. ప్రతి నిత్య కళ్యాణం జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఇప్పుడు ఇదేలో మనకు ఒక టీటీడీ కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఆల్రెడీ పెళ్లిళ్ళు ఇళ్ళు అవన్నీ చేసుకోవడానికి వసతులు ఉందండి. మిగతా అన్నీ కూడా మిగతా ఏవైతే ఉన్నాయో కూడా ఇప్పుడు కూడా మేము టూరిజం వాటికి కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇంకా మేము కొత్తగా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఒక 25 ఎకర్స్ ల్యాండ్ మేము తీసుకొని పక్కనే మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, దానికి కూడా మేము అప్లై చేసాము. ఆ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ యొక్క భూమిని తీసుకొని దాని మీద వివిధ మళ్ళీ ఇంకా మనకు ఉన్న కళ్యాణ మండపం, ఇక్కడ ఉన్న స్వామివారి కళ్యాణ మండపం, ధర్మరాజ మండపం సరిపోవట్లేదు, దానికి వసతి, ఇంకా మనం వృద్ధాశ్రమం కానీ గోశాల కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఇప్పుడు పంపించాము, అది నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఇంకా ఇది కాక టూరిజం వాళ్ళతో కూడా మనం ఒక ఇది పెట్టేసేసి టూరిజం శాఖ నుంచి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కొంత 2-3 ఎకరాల భూమి కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు బోట్లు అవి నడపడానికి ఇక్కడ ఉండే భక్తులు వచ్చే భక్తులకి ఆహ్లాదకరంగా ఉండటానికి ఏర్పాట్లు దానికి కూడా కొనసాగుతున్నాయండి. దానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితి వల్ల కొద్దిగా జాప్యం జరుగుతుంది, త్వరలో అన్నింటిని కూడా అధిగమించి మనం ఇవన్నీ కూడా స్వామివారి కృప వల్ల ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలకి ముందుకు పోతే ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈ యొక్క ఏదైతే ఉందో చెన్నై నుంచి వచ్చే భక్తులు ఏదైతే ఉందో వాళ్ళు స్వామివారి ముక్కూరు స్వామివారి పెట్ట నుంచి వస్తుంటారండి. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యం ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చిన వారు ప్రతి వాళ్ళు కూడా అభిషేకం స్వామివారి సుమారుగా ఒక ఉదయం పూట ఒక గంట సేపు అభిషేకం నిజస్వామిని చూసే అవకాశం ఉందండి. ఆ యొక్క స్వామిని గంట సేపు అభిషేక వాళ్ళే చూడటం ప్రతి నిత్యం కూడా. మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా ఇక మళ్ళీ ఆ రోజు మొత్తం కూడా మళ్ళీ అలంకరణ చేసి ఉంటారు. తర్వాత మన అర్చక స్వాములు సాయంత్రం పూట ఆమల్యం తీసేసి మళ్ళీ మరుసటి రోజు అభిషేకం చేస్తారండి. ఇంకా మీకు ఏమన్నా విషయాలు కావాలంటే చెప్పండి. ఇప్పుడు ఇది నిజరూప దర్శనం ఉన్నది, ప్రతి భక్తుడు కూడా చూసుకోవచ్చా అండి? ప్రతి భక్తుడు కూడా చేసుకోవచ్చు అండి. పొద్దున అభిషేకం టైంలోనే దొరుకుతాయండి అవి. పొద్దున ఉదయం 5:30 to 6:30 వరకు ఆ అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళు, తర్వాత పూలాలంకరణ ఉంటది ఆ టైంలో, వాళ్ళు పూలాలంకరణ అలంకరణ చేసుకున్నప్పుడు వాళ్ళు అభిషేకం వాళ్ళు పొద్దున్నే చేసుకోవచ్చు అండి. అంటే మనం ఉదయం పూట 4:30 to 5:30 సమయంలో స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవచ్చు సామాన్య భక్తుడైనా సరే. సామాన్య భక్తుడైనా సరే అండి. చాలా సంతోషం అండి. అయ్యా గారు ఉదయం ప్రతినిత్యం కూడా తెల్లవారుదాన 5:30 to 6:30 వరకేమో మామూలు రోజుల్లో జరుగుతుంది. అవునండి. తర్వాత శనివారం మటుకు 5:00 to 6:00 వరకు జరుగుతుంది. ఎందుకంటే భక్తులు విశేషంగా వస్తారు ఆ రోజు, దాదాపు ఒక 5-6 బ్యాచ్లు అయితే కాబట్టి తొందరనే మొదలు పెడతాం శనివారం పూట. అదే తర్వాత పుష్పాలంకరణ ఉంటుంది. అవునండి. స్వామివారి తోటలో పూసినటువంటి పూలతోనే ఇక్కడ పుష్పాలు కట్టేసి ఒక తోటమాల ఉంటుంది, వాళ్ళే కట్టేసి ఇస్తారు. ఆ పుష్పాలంకరణ కూడా చేయించుకోవచ్చు భక్తులు. అవునండి. తర్వాత మీరు ఇంకేంటి అంటే ఈ దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా మాకేం సహకారం చేయాలంటే ఇంకా నిత్యానందారు ప్రపోజల్ చేసే సత్రాలకి వాళ్ళకి చేయటం, ఆ తర్వాత దేవస్థాన అభివృద్ధి కొన్ని పనులు ఉన్నాయి, మీరు చైర్మన్ అడగచ్చు ఆ అభివృద్ధి పనులు ఏంటో చెబుతారు మీకు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశ విదేశాల నుండి భక్తులందరూ కూడా విరాళాలు పంపించవలసిందిగా కోరుతున్నాం. థాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ధర్మకర్త గారు సరే అండి. సార్ చెప్పండి. ఇప్పుడు దేవాలయం బయట మీరు చాలా రకాలైనటువంటి సత్రాల ద్వారా, మన టీటీడీ వారి ద్వారా, మన గెస్ట్ హౌస్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, వారికి వసతిస్తున్నారు. మన దేవాలయం లోపల ఆ దర్శనం సమయంలో భక్తులకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి సార్? భక్తులకి ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళకి భక్తులు హోమం అవి చేసుకోవడానికి హోమశాల ఉందండి. వాళ్ళు భక్తులు ఎవరైతే వాళ్ళ గోతనామాలతో హోమం చేసుకోవాలంటే పొద్దున్నే 6:30 అభిషేకం అయిన తర్వాత అర్చక స్వామి చెప్తే వాళ్ళు టికెట్ తీసుకుని వస్తే ఆటోమేటిక్గా అక్కడ మన ఇది చేపిస్తారు. తర్వాత అక్కడ మొత్తం క్యూ లైన్ల ద్వారా మనకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకా ఎవరన్నా పిల్లగాళ్ళు, చిన్న చిన్న పిల్లగాళ్ళు కానీ ఎవరన్నా ఇబ్బంది వాళ్ళు ఉంటే వాళ్ళకి వసతి సౌకర్యానికి ఒక రూమ్ వెంబడే మీరు కౌంటర్లో చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం వసతి సౌకర్యం కూడా ఇస్తాం వాళ్ళకి. ఈ ఇబ్బందులు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఏదైనా ఉంటే దగ్గర పట్ల దేవాలయం దగ్గర పట్ల 2-3 రూమ్స్ ఉన్నాయి, అవి ఎలాట్ చేస్తామండి. ఇబ్బంది లేకపోవడానికి కానీ కొద్దిగా ఏదైనా ఆడవాళ్ళ బట్టలు మాట్లాడేది ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామండి. కింద కృష్ణానదిలో కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి వసతి సౌకర్యం కూడా ఉందండి కృష్ణానదిలో. ఇది కాక పెద్దవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పైన వాటర్ షవర్స్ లాగా ఏర్పాటు చేసామండి. ఇది వెళ్ళలేని వాళ్ళు చిన్న పిల్లగాలు ఎవరైతే ఉంటారో కిందికి తీసుకోపోకుండా కృష్ణానదిలోకి తీసుకోపోకుండా ఆ షవర్స్ ద్వారా స్నానాలు చేపించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామండి. అదేలేండి, వృద్ధులు పిల్లవాళ్ళు నదిలోకి దిగకుండా పయనించే షవర్ ద్వారా స్నానం స్నానం అండి.
తర్వాత అక్కడ ఎప్పుడు కూడా మాకు మా సెక్యూరిటీ ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రికాషన్స్ వీళ్ళు తీసుకుంటూ కృష్ణానదిలోకి లోపలికి పోకుండా అక్కడ ఉన్న గార్డు యొక్క సూచనలు పాటిస్తూ ఇబ్బంది లేకుండా అక్కడ చూస్తుంటాను. గజయత గారు ఉంటాడు, అతను సెక్యూరిటీగా ఉంటాడు, అతను చూస్తుంటాడు అండి. అదేనండి, అట్లా. దాంతో పాటుగా ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మన మొక్కులు మొక్కునే వాళ్ళు కేశకంటన వాడికి సౌకర్యం ఉందా సార్? ఎందుకంటే చాలా మంది కూడా దేవస్థానాలకు వచ్చినప్పుడు తలనీలాలు సమర్పించుకుంటుంటారు. ఉందండి, ఉందండి, తలనీలాలకి ఒక పెద్ద హాల్ ఉందండి, దాంట్లో ఒక 45 ఉంటారు. ప్రతి శనివారం ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు పోయి ముందు తలార ముందు కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి మొక్కు తీర్చుకొని మళ్ళీ కృష్ణానదిలోకి స్నానం చేసి మళ్ళీ వచ్చి ప్రదర్శనాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. ప్రతి నిత్యం కూడా ఉంటుంది, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటారు అక్కడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా ఎనీ టైం కూడా మన దేవాలయం తెరిచిన దగ్గర దేవాలయం బంద్ చేసే వరకు వాళ్ళు వాళ్ళ శవరకారులు ఉంటారండి అక్కడే. చాలా సంతోషం సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత ఆ విధంగా ప్రతి నిత్యం కూడా కైంకర్యాలు జరగటం కానీ సామాన్య భక్తుల నుంచి మొదలుపెట్టి అందరూ కూడా కావాల్సినటువంటి వసతి సరుకులు కల్పించడంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా దేవస్థానము ముందంజలో ఉంటుంది. భక్తులు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ధర్మకర్తలు మీరందరూ కూడా కల్పిస్తున్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు అన్నదానం గురించి కూడా, అన్నదానం జరగడానికి కావాల్సినటువంటి సౌకర్యాల గురించి కూడా మీరు చెప్తున్నారు. చాలా సంతోషం. నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా నేను ఈ మాట మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వింటున్న మాట సార్, మట్టపల్లి క్షేత్రానికి అర్ధరాత్రి పైన కూడా ఎవరు కూడా అర్ధాకలతోటి ఉండరు, ఆ స్వామి కడుపు నిండుగా భోజనం చేసేట్టుగా ఏర్పాటు చేస్తున్న మాట మొదటి. అయ్యా చెప్పండి. హలో, 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 పద్మనాభాచార్యులు గారు చెప్పండి. అదే అలా మొదటి నుంచి కూడా విన్న మాట అండి. అదే విధంగా ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా సస్యశ్యామలంగా ఒక నందనవనంగా కృష్ణానది తీరాల్లో ఉన్నటువంటి మన దేవాలయము మీరు ఇందాక అన్నట్టుగా గవర్నమెంట్ వారు మనకు అనుమతిస్తే ఎట్లయినా ఇంకొక సంవత్సరం 2 ప్యాసింజర్ రైలు వస్తుందని తెలిసింది. దాంతోపాటుగా ఫారెస్ట్ వాళ్ళు ఇవన్నీ ఇస్తే కూడా విహార పర్యాటక క్షేత్రంగా, విహార క్షేత్రంగా, దైవ క్షేత్రంగా కూడా మన క్షేత్రం విరుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మీరు అదే విధంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము మన స్వామి అంటారు. కొన్ని మహిమ కొన్ని మహిమ కొన్ని ప్రాశస్తాల గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అదేవిధంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజ అమ్మవారికి చేస్తారు, శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తారని తెలిసింది, వాటి గురించి వివరించగలరా? తప్పకుండా. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా సహస్ర అష్టోత్తర నామార్చన కుంకుమార్చన జరుగుతుంది. శనివారం నాడు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ రోజు ముందర, దానికంటే ముందర శుక్రవారం వస్తుందిగా, ఆ శుక్రవారం నాడు సాయంత్రం పూటనే కృష్ణానదిలో స్నానం చేసి ఆ సాయంత్రం పూట అమ్మవారిని కుంకుమార్చన చేయించుకొని అదే రోజు రాత్రి శుక్రవారం రాత్రి పూట స్వామివారి యొక్క క్షేత్రంలో నిద్రించి మళ్ళా పొద్దున్నే స్నానం చేసి ఆ తర్వాత 120 ప్రదర్శనాలు చేసి తర్వాత అభిషేకం చేయించుకుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అటువంటి అభిషేకాలు మొక్కుంటారు. వాళ్ళకి అనారోగ్యం ఉన్నా కానీ సంతానం లేకున్నటువంటి సంతానం వాళ్ళకి ఇటువంటి అన్ని మొక్కు కూడా స్వామివారు తీర్చుంటారు. ఇటువంటి నిదర్శనాలు మాకు నేను వచ్చిన తర్వాత దాదాపు నేను వచ్చి తర్వాత 94 నా అపాయింట్మెంట్ ఎన్రోల్మెంట్ ద్వారా ఈ 5 కూడా ఎన్నో అనుభవాలు చూసాం. ఎక్కడెక్కడికో ఉన్నటువంటి అనారోగ్యాలు కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు మర్యాదల ద్వారా కానీ లేకుంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించినట్టు మేము పూజలు వాళ్ళు ఆ గోత్రాలను మాకు చెబుతారు. వాళ్ళు కౌంటర్ల వాళ్ళు అటువంటి వాళ్ళకి మండల దీక్ష కానీ తర్వాత 11 కానీ పూజ చేయమని చెబుతాడు. అటువంటి వాళ్ళకి కూడా ఎన్నో శస్త్రచికిత్సలు స్వామివారు కనబడి చేయటం, ఆ తర్వాత ఆ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడ ప్రదర్శనలు చేసి స్వస్థలు చేయకూడదు, ఇటువంటి ఎన్నో నిదర్శనాలు కనబడ్డాయి. అటువంటి వాళ్ళలో మనకు ఒక అబ్బాయి నర్సాపేట అంటే గుంటూరు జిల్లా నుంచి వచ్చాడు అబ్బాయి, నడవలేకుండా ఉన్నాడు. ఆ అబ్బాయిని నలుగురు పట్టుకొని వచ్చారు, ఎప్పుడు దాదాపు 15 కదా. అటువంటి వాడు కృష్ణానదిలో స్నానం చేసి ఒక్క 3 ప్రదర్శన చేయగానే అటువంటి ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే అటువంటిది అంతా పోయి కూడా మంచిగా స్వస్థ చేశారు. ఇప్పుడు అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అతనికి ఏది ఆర్టీసీలో, అతని పేరు కూడా పినాకేశ్వరరావు, ఇప్పటికి వస్తుంటాడు మా మట్టపల్లి క్షేత్రానికి. అంటే గరిడేపల్లిలో ఉన్నటువంటి ఒక గౌడ్ అతనికి గౌడు మన టార్గెట్ ఎక్కుతాడు కదా, ఆ టార్గెట్ ఎక్కినప్పుడు పైన మండ కొట్టుకుంది అతని నెత్తి మీద, ఆ నెత్తి మీద పుణ్యింది. పుణ్యైన తర్వాత ఏదో అపోలో మెడిదో అన్ని తిరిగి వచ్చేసాడు. ఎవరో చెప్పారు మట్టపల్లి క్షేత్రంలో ఉంటే పోతుందని. అటువంటి వాడు వచ్చేసి ఆ ప్రదర్శనలు చేయమంటే తను చేస్తున్నాడు. 4 కాగానే అయ్యారు నేను ఉంటానంటే సరే బాబు మమ్మల్ని మండలి దీక్ష చేయమంటే సరే చేస్తున్నాడు.
తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఎందుకు అతను కనిపించేసి పెట్టే మీద సర్దుకొని పోదా అని నన్ను కనబడ్డాడు. ఏంట్రా బాబు నువ్వు ఎంత అంటే అయ్యగారు నేను చేయలేకపోతున్నానని అన్నాడు. ఏం ప్రాబ్లం అన్నావు అంటే ఆ నెత్తి మీద ఉన్నటువంటి తుండు ఇతను ముందు ప్రదర్శనలు చేస్తుంది వెనక వాళ్ళకి ఆ వాసన భరించలేకుండా వచ్చిందట. అటువంటి నేను చెప్పా బాబు నువ్వు వచ్చిన తర్వాత ఎటువంటి రోగమైనా ఎక్కువ అవుతుంది ఎందుకంటే స్వామివారు పరీక్షిస్తాడు వీడు నా మీద నమ్మకంతో వచ్చాడా వీడు ఉంటాడా నా మీద నమ్మకంతోనే ఉంటాడా ఒక 10 రోజులు నన్ను చూసి చేస్తాడు. అటువంటిది 5 రోజుల తర్వాత బాబు ఒక 5 రోజులు నువ్వు కష్టపడి చేయరా నీకు నవ్వేస్తుంది అని చెప్పగానే అతను పాపం ఎన్నో చేశాడు. తర్వాత 15వ రోజు సన్నగా పుండు తక్కుంటూ వచ్చేసింది. 40 రోజులు పూర్తిగా స్వస్థ చేసి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి వైగారు నేను ఒక కిలో వెండితోనే ఏమన్నా వస్తువు చేయించాలన్నారు. ఇప్పటికీ ఉంది స్వామివారి ఉత్సవమూర్తుల యొక్క ఆర్జీ సేవలు చేసేటువంటి ఉత్సవమూర్తుల యొక్క నాగశేష పడిగా తర్వాత అతని పేరు కూడా ఉంది తానుగా గంగయ్య అని ఉంటుంది ఇప్పటికి పేరు. ఏ అటువంటి పుండ్లని గాని శస్త్రచికిత్సలు గానీ లోపల కడుపులో ఉన్నటువంటి గడ్డలు గానీ పెరాసిస్ వచ్చిన వాళ్ళు కానీ తీవ్రమైనటువంటి జ్వరాలతో కూడా వస్తారు. అటువంటి జ్వరాలతో కూడా వచ్చి ఒకసారి కిసారంలో స్నానం చేసిన తర్వాత అటువంటి జ్వరం కూడా పోయి ఎంతో మంది స్వస్థ చేయకుండా మాకు అటువంటి క్షేత్రం యొక్క మహిమగల స్వామి నరసింహస్వామి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరు భక్తులు కూడా మన దేశానికి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా సేవలు ఉన్నాయండి స్వామివారి సేవలు వాహన సేవలు వాళ్ళు అన్ని సేవలు ఉంటాయి. తిరుపతిలో ఎటువంటి సేవలు ఉంటాయో అన్ని సేవలు కూడా ప్రతినిత్యం కూడా బ్రహ్మోత్సవాలు 5 రోజులు కూడా 5 సేవలు జరుగుతాయి. తర్వాత విశేషంగా ఇక్కడ మాకు గరుడ సేవ జరుగుతుంది. గరుడ సేవ మొక్కుంటారు. ఏ ఆ గరుడ సేవ ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం రోజున ప్రతినిత్యం కూడా ఒక భక్తుడు డబ్బులు కడతాడు. స్వాతి నక్షత్రం రోజు మటుకు ఆ స్వాతి నక్షత్రం రోజు గరుడ సేవ తప్పకుండా జరుగుతుంది. విడి రోజు ఎవరైనా కోరుకుంటే మాకు 2 రోజుల ముందర చేస్తే మేము ఆ గరుడ సేవకి అన్ని సౌకర్యాలు చేకూరుస్తాం. అలానే ఈ విడి సేవలు కూడా మీరు మొక్కుని చేసుకోవచ్చు. హనుమ సేవ కానీ గరుడ సేవ కానీ ఇంకో సేవ ఇంకో కల్పవృక్ష సేవ కానీ ఇవన్నీ బ్రహ్మోత్సవాలు కాకుండా విడిగా ఎవరైనా మొక్కుంటే మేము చేస్తుంటాం. అట్ట కాకుండా గండాదీప సేవ అని ఉంటుంది. గండాదీపం అంటే ఎటువంటి గండాలు ఇచ్చినా కూడా పెద్ద గండం వచ్చింది అనుకోండి. ఇప్పుడు కరోనా గండం ఉంది నాకు కరోనాని విముక్తి కలిగించడానికి అతను హాస్పిటల్ నుంచి మొక్కుంటాడు. ఆ గండాదీపం అంటే గండాదీపం అంటే బెల్లము బియ్యం పిండిన తర్వాత లేదు గోధుమ పిండితో దీపారాయణం చేసి దాంట్లో ఆవునేసి ముట్టిచ్చేసి స్వామివారిని ఆవాహనం చేసి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి పాదాల ముందు సమర్పిస్తాం. దాన్ని గండాదీపం అంటారు. ఎటువంటి అంటే గండాలు ఇచ్చినప్పుడు మొక్కు ఉంటే ఆ గండ నెరవేరుతుంది కాబట్టి దాని పేరు గండాదీపం అనే మొక్కుబడి ఉంది. అది కూడా చేసుకోవచ్చు ఎవరైనా భక్తులు. అదేలేండి ఇలాంటి యొక్క సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. అవును. ఓకే సార్ చాలా సంతోషం సార్. నిజంగా చెప్పాలంటే మీరు అడగగల తప్పకుండా మాకు ఫోన్ చేయండి. అయ్యే స్వామివారి యొక్క బయట దృశ్యాలు కృష్ణానది దృశ్యాలు అర్చకులందరితో కూడా మనం చిత్రీకరిద్దాం. ఖచ్చితంగా సార్ ఆ స్వామి కృపతోటి కరోనా తర్వాత వెంటనే అది కొద్ది రోజుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి. చాలా సంతోషం సార్. అందరూ కూడా స్వామిని ప్రార్థిద్దాం కరోనా నుండి త్వరగా విముక్తి కలగాలని. ఓకే సార్ ధన్యవాదాలు సార్. అట్లాగే చివరగా మీరు మాకేమైనా చెప్పాలనుకుంటారు అధ్యక్షుల వారు అయ్యా ధర్మకర్త గారు అయ్యా ఇప్పుడు ఈ యొక్క కరోనా ఇది అయిన తర్వాత భక్తులకు ఇప్పుడు నిత్యం కూడా దర్శనాలు కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా మేము కొంత దర్శనాలు కూడా నిలుపుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విముక్తి ఇది కూడా కళ్యాణోత్సవం కూడా చాలా ఇది ఒక 5 మేము ఉన్న ధర్మకర్తలు అర్చకులతోనే మేము నడిపించాము. ఎలాంటి ఇది లేకుండా ఇక ఇదంతా కూడా వెళ్ళి ఈ మళ్ళీ సామాన్య స్థితి వచ్చి త్వరలో ఈ ఎన్ఆర్ఐ సోదరులందరికీ కూడా మీకు మనవి చేసేది ఏంటంటే ఈ యొక్క మీకు అవకాశం ఉన్నప్పుడు ఇటు మీరు ఎన్ఆర్ఐ మీరు వచ్చినప్పుడు మన స్వదేశానికి వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకొని మీరు ఏదైనా స్వామివారి యొక్క కైంకర్యానికి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొని మీరు ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నానండి. చాలా సార్ థాంక్యూ సార్. సార్ పద్మనాభాచార్యులు గారు చెప్పండి చివరగా మంగళ శాస్త్రం అన్న నీరాజనం చెప్పగలరా? ఓకే సార్ మిగిద్దాం. శ్రీమంతృసంధ్వజాయత్రయోపశమనాయ ప్రభౌషాయ కృష్ణాదివృష్టిక జలాగ్నిభుజంగ రోగ క్లేశం వ్యయాయ త్రయే గురవే నమస్తే నమస్తే నమః. గర్జంతం తర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హసంతం
కృత్యంతం తాపయంతం దితిభవతిజాం క్షేపయంతం కిరంతం ఛేదంతం తాడయంతం దశ దిశ సహితం సంహరంతం హరంతం వీక్షంతం ఘోర్ణయంతం కరణగ్రహితం దివ్యశంభం నమామి స్వామివారి మంగళాచార అందరి భక్తులు కూడా. చాలా సంతోషం సార్, చాలా కృతజ్ఞతలు అండి. మీరు అడగగానే మాకు సమయాన్ని కేటాయించి ఇంతసేపు మా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధర్మకర్తగారైనటువంటి మట్టపల్లిరావు గారికి, ప్రధాన అర్చకులు అయినటువంటి పద్మనాభాచార్యులు గారికి సహస్ర నమస్కారాలతో మీ దగ్గర సెలవు తీసుకుంటాను సార్. ఎన్నో కార్యక్రమాలు మీరు దైవ కార్యక్రమాలు ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని క్షేత్రాలు కూడా ఈ యొక్క వాయిదా కోరుతున్నాం. ఖచ్చితంగా సార్, ఇది ప్రారంభంలో ఈ విధంగా మీతో చేయటం జరిగింది. ఖచ్చితంగా అన్ని క్షేత్రాల నుంచి కూడా మా ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాను. ఆ స్వామివారి కరుణా కటాక్షాలు, మీ పెద్దల ఆశీర్వచనం నా మీద ఎప్పుడు ఉంటాయని నాకు తెలుసు. అలా దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను మీ సంకల్ప బలంతో. ఎప్పుడు మరి ఏ క్షేత్రాల్లో కూడా చేయగలుగుతున్నప్పుడు మా మంగళాశాసనాలు, మా స్వామివారి తరఫున మంగళాశాసనాలు పొంది అక్కడ దేవతలుగా కోరుతున్నాం. ఖచ్చితంగా అయ్యా, ఖచ్చితంగా తీసుకుంటాను. చరవాణి ద్వారా తీసుకుంటాను. సంతోషం సార్. ఇది అండి మన కార్యక్రమం. ఈరోజు మనం విన్నాము, వింటున్నాము. చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలము మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఆ క్షేత్ర మహిమ గురించి మనకు ఇంతసేపు మనకు వివరించారు అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు గారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామివారు పద్మనాభాచార్యులు వారు వారు ఇంతసేపు కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మన ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, మన శ్రోతలు కాలర్స్ అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ప్రతి శనివారం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు నా యొక్క ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ వెంటనే మరి ఒక 10 నిమిషాల్లో మరి నా యొక్క కార్యక్రమానికి వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీ యొక్క రేడియో వాక్యేత రవీందర్.